డెలివరీ అయిన తర్వాత ఎప్పటి నుంచి సెక్స్లో పాల్గొవచ్చు అనేది ఒక డౌట్ ఉండిపోతుంది వాళ్ళకి. సో అడగడానికి ఇబ్బంది పడతారు. సో అందుకని ఏంటంటే మేమే మీకు క్లియర్గా చెప్తాము ఎప్పటి వరకు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది. సో నార్మల్ ప్రెగ్నెన్సీకి కానీ సిజేరియన్ సెక్షన్కి కానీ దేనికైనా కూడా డెలివరీ అయిన తర్వాత బాడీలో మళ్ళీ నార్మల్ స్టేటస్కి రావాలంటే టైం పడుతుందండి. సో యూట్రస్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో అది తర్వాత క్రికెట్ బాల్ లాగా అయ్యి అది ఇన్వల్యూట్ అంటాం, అది మళ్ళీ నార్మల్ సైజ్కి రావాలి. సో దానికి 8 వీక్స్ దాకా పడుతుంది, 6 to 8 వీక్స్. అలాగే లోపల ప్లాసెంటా ఊడిపోయిన తర్వాత యూట్రస్ వాల్ నుంచి వేరియస్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి.